తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ట్రాప్ లో ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఈజీగా పడిపోయారంటూ రాజకీయ పరిణామాలను పరిశీలిస్తున్న రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు। ప్రతి సమావేశంలో ప్రతి సభలో చంద్రబాబు నాయుడు గురించి పవన్ కళ్యాణ్ గురించి ఎల్లో మీడియా గురించి ప్రస్తావించకుండా జగన్ ఉండలేకపోతున్నారని ట్రాప్ అంటేనే అది అంటూ కొత్త అర్థం చెబుతున్నారు। వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గాల కదనం ప్రకారం ముఖ్యమంత్రి జగన్ ప్రతిరోజు ఎల్లో మీడియాలో వస్తున్న కదనాలు చూసి ఉద్రేకపడుతున్నారని అందుకే ఏ సభకు వెళ్ళినా సమావేశానికి వెళ్ళినా దుష్ట చతుష్టయం అంటూ ప్రస్తావిస్తున్నారంటూ చెబుతున్నారు। కొద్ది రోజులుగా ముఖ్యమంత్రి జగన్ ఏ కార్యక్రమంలో పాల్గొన్నా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు వివరించి చెప్పడం తగ్గించేసి చంద్రబాబుపై పవన్ కళ్యాణ్ ఎల్లో మీడియాపై ధ్వజమెత్తడమే సరిపోతుందంటూ విశ్లేషిస్తున్నారు। సభలో పాల్గొన్నప్పుడు ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల గురించి చెబుతున్నారు। అలాగే చంద్రబాబు ప్రభుత్వానికి తమ ప్రభుత్వానికి ఉన్న తేడాను గమనించాలని కూడా కోరుతున్నారు। ఇక ఆ తర్వాత జగన్ ఉద్రేకపడుతున్నట్లు అనిపిస్తోంది। దుష్ట చతుష్టయం నుంచి దూరంగా ఉండాలని ప్రజలకు చెబుతూ దుష్ట చతుష్టయం అంటే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇంకా కొన్ని దినపత్రికలు అని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి। ప్రభుత్వ విధానాలు సంక్షేమ పథకాల గురించి చెప్పుకుంటే సరిపోతుందని కానీ జగన్ అనవసరంగా ప్రతిసారి దుష్ట చతుష్టయం అంటూ మాట్లాడుతూ వారికే క్రేజ్ తెస్తున్నారని ఇదంతా చంద్రబాబు నాయుడు వ్యూహమని తెలుసుకోలేకపోతున్నారని కొంతమంది రాజకీయ విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు।